అమరావతిలో కూడా అంత పాపులేషన్ లేదు. మా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం మున్సిపాలిటీ కన్నా పెద్దగా, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీల కన్నా పెద్దగా 55,000 మంది లబ్ధిదారులకి పేదలకి ఈ సిఆర్డీఏ అని పెట్టినటువంటి ఈ పరిధిలో విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుపేదలకి ఇళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదలకి 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. వాళ్ళకి 1250 కేజీలు 1450 కేజీలు వాళ్ళకి పోతుంది. వాళ్ళకి పోక ఇంకో 9-10,000 కేజీలు గవర్నమెంట్ మిగులుతుంది. అట్లాగే ఫారెస్ట్ ల్యాండ్ కానీ గ్రామ గంటలు కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ లేకపోతే రకరకాల సంబంధించినటువంటి ల్యాండ్స్ 20,000 ఎకరాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి ఒక 30,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 30,000 ఎకరాల్లో ముఖ్యమంత్రి గారు ఒక 1200-1300 ఎకరాల్లో ఒక 5-6 చోట్ల యూనిట్లుగా ఒక 55,000 మందికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలను రాజధానిలో ఇళ్లు కట్టించిస్తానని చెప్పి చెప్పాడు. చెప్తే అమరావతి జేఏసీ ఏం చెబుతుంది, మాకు ఇచ్చినటువంటి సిఆర్డీఏ చట్టంలో ఈ ప్లాన్ లేదు, 9 మహానగరాలే కడతా ఉన్నారు, మలేషియా సింగపూర్ కంపెనీలకే తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు, ఇంటర్నేషనల్ కంపెనీల తర్వాత తప్పించి 600 గజాలు 1000 గజాల్లోనే ఇళ్లు కట్టుకోవాలి. ఇక్కడ సెంటు స్థలంలో 6 సెంటు స్థలంలో 2 సెంటు స్థలంలో చిన్నాళ్ళు కనుక చిన్నగా ఉంటే ఇవన్నీ స్లమ్స్ లాగా ఉంటుంది, దీనికి రాజధాని కళ రాదు కాబట్టి వాళ్ళకి ఇవ్వటానికి లేదని చెప్పి అమరావతి చేసి కోర్టుకు వెళ్ళి ఇవ్వొద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చారు. దానికి ఈ తెలుగుదేశం పార్టీ దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు సపోర్టు. నేను అప్పుడు చెప్పిన సిఆర్డీ ఈ చట్టం చేసినటువంటి దౌర్భాగ్యులు చంద్రబాబు నాయుడే. అక్కడ పేదలకు ఇళ్లు కట్టుకుంటాకో పేదలకు స్థలాలకో ఇవ్వటానికి అవకాశం లేదన్నటువంటి సిఆర్డీ చట్టాన్ని రూపొందించి దాన్ని చట్టం చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సిఆర్డీ చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి సిఆర్డీ బిల్లును రద్దు చేయాలని చెప్పి ఆయన రద్దు చేశాడు. చేసి అక్కడ ఇవ్వాలంటే అమరావతి జేఏసీ ఒప్పుకోదు, తెలుగుదేశం ఒప్పుకోదు, అక్కడ రైతులు ఒప్పుకోరు. అంటే రాజధాని ఎలా డెవలప్ అవుద్ది, ఒక 2 లక్షల మంది జనాభాని తీసుకువెళ్ళి పేదలను అక్కడ తీసుకెళ్లి అక్కడ సమకూరుస్తామంటే వాళ్ళకి నివాసాలు కల్పిస్తామంటే ఒప్పుకోదు. మాకేజ్ పెట్టండి, సింగపూర్ కంపెనీలు పెట్టండి, మలేషియా కంపెనీ పెట్టాలని అన్నారు. వీళ్ళందరూ తరపున వెళ్ళి అసెంబ్లీలో చర్చ జరపాలి. నేను వీళ్ళందరినీ కూడా అక్కడ రావడానికి అవకాశం లేదు. ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కట్టుకోండి, ఎంపీలు క్వార్టర్స్ కట్టుకోండి, మంత్రులు బంగ్లాలు కట్టుకోండి, జడ్జిలు బంగ్లాలు కట్టుకోండి, ఐఏఎస్లు బంగ్లాలు కట్టుకోండి, ఐపీఎస్లు బంగ్లాలు కట్టుకోండి, మాకు 1250 గజాలు స్థలాలు ఇవ్వండి, మాకు మాల్స్ కట్టండి, మాకు ఏంటి పెద్ద పెద్ద రోడ్లు వేయండి, పడవలు తిరిగేటట్టు పెట్టండి, మెట్రో రైలు వేయండి. అంటే ధనికులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ధనికుల సమస్యలు చర్చించడానికి నేను అసెంబ్లీకి వెళ్ళాలా, పేదలకు ఉన్నటువంటి సమస్యలను చర్చించడానికి మేము శాసనసభ్యులుగా గెలిపించారు మమ్మల్ని, మేము వెళ్ళి అక్కడ కూర్చుంటాం. వీళ్ళుంటాకి పనికిరానటువంటి ఆ ప్రాంతంలో చట్టసభ మాత్రం ఎలా నిర్వహిస్తారు, వీళ్ళుంటాకి పనికిరాదు, మేము కూడా ఉంటాకి పనికిరాదు కదా. అదే ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మీరు అమరావతి జేఏసీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీ అభిప్రాయాన్ని మార్చుకోండి, మీరు ముందుకు రండి. ఆ 1500 ఎకరాలు పేదలకు ఇళ్ళ మీ స్థలాలు కాదు ఇచ్చేది, గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వటానికి మీరు అంగీకారం ఇవ్వండి. మీకేం కావాలి, మీ రాజధానిలో శాసనసభ కాకుండా మీకు ఇంకేం కంపెనీలు కావాలి, డెవలప్మెంట్కి ఏం కావాలి చెప్పండి. అంతేగాని అంతా మేమే ఉండాలి, ఇంకెవడో రావడానికి లేదంటే మమ్మల్ని కూడా దాంట్లో ఉంచొద్దు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. దాని మీద ఇప్పుడు కూడా నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. రేపు ముఖ్యమంత్రి గారు బెంగళూరు నుంచి వచ్చినాక ఆయన కలుస్తాను, నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆయన మీ దగ్గర పేపర్ ద్వారా పెడతాను. దాని మీద నేను ముఖ్యమంత్రి గారిని ఈ పిల్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి గనక ఇక్కడ ఉన్నటువంటి జేఏసీలు పార్టీలు గనక అడ్డం పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజధానిలో శాసనసభ నిర్వహించడానికి వీల్లేదని చెప్పి నేను పట్టుబడతా. సేమ్ టైం బీజేపీ సోము వీర్రాజు గారు కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర పార్టీలు కానీ, ఈ ప్రజా సంఘాలు కానీ అమరావతిలో 1500 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ళు ఇస్తే అభ్యంతరం ఏంటి, వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి, అటువంటి ఉద్యమానికి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అది కూడా మీరు చెప్పాలి. పేదలకి మీరన్నా మాట్లాడి 1500 ఎకరాలు ఇవ్వడానికి బిల్లింగ్ ఇప్పించండి, కోర్టులో కేసులు విత్డ్రా చేయండి. నేను రైతులు ఎంత తప్పు చేస్తున్నారో అక్కడ ఇవ్వడానికి వీల్లేదు, అక్కడ అభివృద్ధికి ఎలాటం పడుతున్నారు. ఈ పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు పేదల కోసం పుట్టినాయి అని చెబుతారు, పేదలకు ఇళ్ళు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ఉద్యమాలు చేస్తారు. అమరావతికి వెళ్ళేటప్పటికి చంద్రబాబు నాయుడు వెనకాల తిరిగి దీనికే మద్దతు తెలుపుతా కోర్టుకు వెళ్ళి వీళ్ళు కూడా కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులు ఏం మొట్టుకెళ్ళేసినాయి కోర్టులు.
జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పర్సనల్ గా మా ఆయన కంపెనీలకో లేదా ఆయన సంబంధించి వెళ్ళాడా ఆయన పది మందికి ఉపయోగపడాలి పది మందికి మేలు చేయాలి త్వరితగతి చేయాలని చెప్పి ఆ నిర్ణయాలు తీసుకున్నాడు మొన్న తెలంగాణలో అయ్యప్ప కోర్టులు ఏం చెప్పినాయి హాస్పిటల్ మీద ఎందుకు చర్య చేయట్లేదు తీసుకోవట్లేదు అని చెప్పి సీఎం కేసీఆర్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినాయి ఇక్కడ చర్యలు తీసుకుంటా అంటే మరి అయ్యప్ప కోర్టులు మీరు చర్యలు తీసుకోవచ్చు మేము స్టేటస్ కో ఇస్తామని చెప్తారు తీర్పు తీర్పుకి కోర్టు కోర్టుకి అనేక జడ్జిమెంట్లు తేడా అని చెప్పి గతంలో సినిమాల్లో చూసాం ఇప్పుడేమో డైరెక్ట్ గా చూస్తున్నాం ఏదేమైనప్పటికీ జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టులో వేరే రకంగా ఇస్తారు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు వేరే రకంగా ఇస్తారు ఫైనల్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పే ఫైనల్ తీర్పు ఈ చిన్న చిన్న కోర్టులు కింద కోర్టులో ఇచ్చినటువంటి తీర్పును మేము పై కోర్టులో అప్పీల్ చేసాం పేద ప్రజలకి న్యాయం చేయడానికి ఏ శిక్ష అనుభవించడానికైనా వాళ్ళ తరపున వాళ్ళకి పడేటువంటి శిక్షల్ని తప్పించి వాళ్ళకి మంచి చేకూర్చి వాళ్ళ తరపున శిక్ష అనుభవించడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తరపున సిద్ధంగా ఉన్నాడు ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మేము కూడా సిద్ధంగా ఉన్నాము ఈ ఉడత ఊపులకి ఈ చిన్న చిన్న తాటాకు చప్పుళ్ళకి ఈ అరిచేతని పెట్టి సూర్యుని ఆపాలనుకున్నటువంటి వీళ్ళెవ్వరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపే శక్తి కానీ సామర్థ్యం కానీ దమ్ము కానీ లేదు ఈ జూమ్ కెమెరాలో సొల్లు కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు కానీ ఆయనకి భజన చేస్తున్న డబ్బా మీడియా కానీ ఆయనకి భజన చేస్తున్నటువంటి తోక పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిటికి నేల మీద బొచ్చు కూడా పేకలేదు